ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన దేశంలో చిన్న వయసులో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత పదవులు అధిరోహించిన లేడీ డైనమిక్ ఆఫీసర్స్ గురించి తెలుసుకుందాం మెరైన్ జోసెఫ్ కేరళలోని కొల్లాంగ్ కమిషనర్ మేరీన్ జోసెఫ్ అంటే నేరస్తులకు వెన్నులో వణుకు పుడుతోంది పైకి సాఫ్ట్గా కనిపించే ఆమె లోపల మాత్రం చాలా హాట్ తప్పు చేసిన ఎవరినైనా సరే తాట తీయకుండా వదలదు చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను చేపట్టిన ఆమె జీవిత విశేషాలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ ఇరవైన కేరళలోని ఎర్నాకుళంలో పుట్టింది మేరీన్ జోసెఫ్ ఆమె పేరెంట్స్ ఉద్యోగాల వల్ల ఢిల్లీలో ఉండడంతో ఆమె చదువు అంతా అక్కడే సాగింది ఆరో తరగతిలో ఉన్నప్పుడు సివిల్స్ రాయాలని నిర్ణయించుకుంది మేరీన్ జోసెఫ్ సరదాగా అంటోందనుకున్నారు పేరెంట్స్ ఆమె మాత్రం అదే కళతో పెరిగింది చదువు తప్ప వేరే ప్రపంచం తెలియకుండా చదివిని ఆమె బీఏ ఆనర్స్ పూర్తి చేసి తర్వాత సివిల్స్ పరీక్ష రాసింది రెండు వేల పన్నెండు సివిల్స్లో నూట ఎనభై ఎనిమిదవ ర్యాంకు సాధించి ఐపీఎస్ను ఎంచుకుంది హైదరాబాద్లోని ఐపీఎస్ ట్రైనింగ్ తర్వాత మెరీన్ ముందుగా ఎర్ణాకుళంలో ఏఎన్పి అండర్ ట్రైనింగ్ ఆఫీసర్గా చేరింది సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ యూత్ ట్వంటీ సదస్సులో పాల్గొని ఇండియన్ టీమ్కి లీడర్గా చేసింది కాలేజీ రోజుల్లో క్రీన్ అబ్రహంను ప్రేమించిన మెరీన్ రెండు వేల పదిహేనులో అతన్ని పెళ్లి చేసుకుంది క్రీన్ ఓ డాక్టర్ డేరింగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్గా ఉండే ఆమె చిన్న వయసులోనే కమిషనర్ అయిపోయింది కేరళలోని కొల్లాంకు రెండు వేల పంతొమ్మిదిలో కమిషనర్గా బాధ్యతలు చేపట్టింది స్మితా సబర్వాల్ మెదక్ జిల్లా కలెక్టర్గా ఉంటూ ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్న కలెక్టర్ స్మితా సబర్వాల్ రెండు వేల ఒకటిలో ట్రైనింగ్ కలెక్టర్గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు స్మితా సబర్వాల్ తెలుగు బెంగాల్ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలరు స్మితా సబర్వాల్ భర్త పేరు అకున్ సబర్వాల్ ఆయన ఐపీఎస్ అధికారి హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు ఆమ్రాపాలి అమరాపాలి ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివార్లోని నర్సాపురం అగ్రహారానికి చెందినవారు దాన్ని స్థానికంగా అగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తుంటారు మీడియాలో వార్తలు వచ్చాయి రైల్వే గేట్ దాటిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామం ఉంటుంది రెండు వేల పది బ్యాచ్కు చెందిన అమరాపాలి ముప్పై తొమ్మిదవ ర్యాంక్ సాధించి ఐఏఎస్లో ప్రత్యేకంగా గుర్తింపు పొందారు ట్రైనీ ఐఏఎస్గా జాయింట్ కలెక్టర్గా నగర కమిషనర్గా పనిచేసి ప్రస్తుతం వరంగల్ అర్బన్ రూరల్ కలెక్టర్గా పనిచేస్తున్నారు